మెదక్ జిల్లా ఉమ్మడి తూప్రాన్ మండలంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఆయా గ్రామాలలో నూతనంగా ఎన్నికైన పాలక వర్గాలు, యువత, గ్రామస్తులు మమేకమై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. మల్కాపూర్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం 170వ వారానికి చేరుకుంది. తూప్రాన్ మనోహరాబాద్ మండలాలలోని పలు గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జోరుగా కొనసాగింది. మనోహరాబాద్ మండలంలోని కూచారం, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి, మనోహరాబాద్, చెట్ల గౌరారం, రామాయపల్లి, అలాగే తూప్రాన్ మండలంలోని మల్కాపూర్, ఇస్లాంపూర్, కొనాయిపల్లి పీబీ, దాతర్పల్లి, గణపూర్, యావాపూర్, వెంకటరత్నపూర్ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన పాలక వర్గాలు, యువతను, గ్రామస్తులను కలుపుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. మల్కాపూర్లో 170వ స్వచ్ఛ భారత్ ను పురస్కరించుకుని పాలక వర్గం, యువత, గ్రామస్తులు 4వ వార్డులోని తుర్రెబాజ్ఖాన్ బ్లాక్ లో గల రక్షిత మంచినీటి ట్యాంకు, హనుమాన్ ఆలయం వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి మొక్కలకు నీళ్లు పోశారు. అలాగే మల్లన్న ఆలయం పరిసరాలను శుభ్రం చేసి చెత్తను డంప్ యార్డుకు తరలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, గ్రామస్తుల సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని పాలకవర్గ సభ్యులు ఆంజనేయులుగౌడ్, శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మన్నె నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె మహాదేవి, ఉప సర్పంచ్ సుగుణా శేఖర్, పాలకవర్గ సభ్యులు సయ్యద్ అఫ్జల్, బి శ్రీనివాస్, మామిండ్ల రేణుకా స్వామి, మేకిన్ మల్కాపూర్ యూత్ అధ్యక్షుడు రవి, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఈరోజు పంచాయతీ పాలకవర్గంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మేకిన్ మల్కాపూర్ యూత్ సభ్యులు, మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు, మరి ఈ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి ఈరోజు మా పాలకవర్గ సభ్యురాలు 4వ వార్డు సయ్యద్ అఫ్జల్ బి 4వ వార్డులో ఉన్నటువంటి ఈ తుర్రే బాజికన్ బ్లాక్లో ఈరోజు స్వచ్ఛ భారత్ 170వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మీరు వేరు వేరు చెత్త బుట్టలల్లో తడిపోడి చెత్తను ఇస్తే బాగుంటుంది. త్వరలోనే ఒక నెల రోజుల్లో లోపలనే మా గ్రామ సర్పంచ్ గారి సహకారంతో మరి ఆయన అధ్యక్షతన ఒక చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేయడం జరుగుతుంది. మల్కాపూర్లో 170వ స్వచ్ఛ భారత్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ తుర్రే బాజ్ఖాన్ బ్లాక్లో ఈరోజు స్వచ్ఛ భారత్ 170వ స్వచ్ఛ భారత్ మేము చేశాము. సర్పంచ్, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, పెద్దలు, యూత్ అందరూ పాల్గొని ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ మేము ఒక బ్లాక్లో ఉన్న చెత్తను తీసివేయడం జరిగింది. మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ట్యాంక్ దగ్గర చేయడం జరిగింది. ఇక్కడ చాలా చెత్త ఉండేది. ఈ చెత్తనంతా నీటి తొలగించడం జరిగింది. ఈ 170వ స్వచ్ఛ భారత్లో మేకిన్ మల్కాపూర్ యూత్ సభ్యులు, వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరూ ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొనడం జరిగింది.